జ్ఞానము కొరకై దానియేల్ గ్రంథము 6వ 7వ అధ్యాయం తీసుకుందాం. మూడవ వచనము నుండి కొన్ని వచనాలు మనం మార్చి మార్చి చదువుకుందాం. దానియేలు 7వ అధ్యాయం. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికోటి భిన్నములయ్యుండెను. రెండవ జంతువు ఎలుగు బంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకున్నవి. కొందరు లెము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు నుండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీళ్ళగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. అందరము కలిసి 17వ వచనం చదువుకుందాం. అందరం కలిసి 17వ వచనం చదువుదాం. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వం చేయబో 4 రాజులను సూచించుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయానికై మీకు స్తోత్రాలు. ఈ భాగంలో ఈ 4 జంతువులకు వచ్చిన మాటలు మేము చదువుకున్నాం, ధ్యానించుకోబోతుండగా ఈ సాయంకాలం మీరే మాకు సహాయం చేయము, మీ వాక్యమును మాకు దీవించు, ఈ సత్య ప్రవచన వాక్యములను సరిగా విభజించి విద్యార్థులుగా మమ్మల్ని చేయము, సరిగా అర్థం చేసుకున్న వారమై మేము వీటి ద్వారా హెచ్చరిక దిద్దుబాటు మేలు పొందడానికి కొరకై సహాయం చేయము. మాకే కాక ఇతరుల అనేకులు కూడా ఈ విషయాలు పంచేందుకు కొరకై మాకును కావలసిన సామర్థ్యమును స్థిరపాటును అనుగ్రహించు, మీ వాక్యమును మాకు దీవించు. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము సహాయము కోరుచు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏడవ అధ్యాయము దానియేలు గ్రంథం ఇంతకుముందే మనం ప్రారంభించాము. ఈ అధ్యాయంలో మొదటి 2 వచనాలు 3 వచనంలో కూడా కొంతమేర మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత మనం చదివిన భాగంలో ప్రాముఖ్యంగా 4 జంతువులను గురించి మనము చూచాము. అందులో ఒక జంతువును గురించి మనం పోయిన వారం ధ్యానం చేసి ఉన్నాం. అదే 4వ వచనంలో మనం చూస్తాం. మొదటిది సింహమును పోలినది అని. ఆ సింహమును పోలిన మొదటిది ఏమిటి అనేది మనం చూచాం. అది కల్దీయుల రాజైన నెబుకద్నెజరును వారి రాజ్యాన్ని మనం సూచిస్తుంది. 17వ వచనం మనమందరం కలిసి చదివాం, తేటగానే ఉంది. ఈ మహాజంతువులు 4 అయ్యుండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచు ఉన్నవి. కాబట్టి 4 జంతువులు 4 రాజులు, 4 ప్రాపంచిక ప్రభుత్వాలు.
ఈ నాలుగు జంతువులు వారిని మనకు చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి మొదటి జంతువును గురించి మనం ఇప్పటికే ధ్యానం చేశాం. ఆ తర్వాత మనం రెండవ జంతువుకు వస్తాము. ఈ సాయంకాలం 5వ వచనం, రెండవ జంతువు ఎలుగు బంటిని పోలినది, అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకున్నది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి అని. ఇక్కడ రెండవ జంతువు, మనము పోయిన వారం జ్ఞాపకం చేసుకున్న ప్రకారం ఈ నాలుగు జంతువులు నలుగురు రాజులను, అయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం వెళ్ళినప్పుడు నెబుకద్నెజరు తాను స్వప్నంలో కలిగినటువంటి ఆ బ్రహ్మాండమైన ప్రతిమను గుర్చినటువంటి ఆ విషయానికి మనం వస్తే నాలుగు లోహములు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి నాలుగు జంతువులు నలుగురు రాజులు, ఈ నాలుగు జంతువులు నాలుగు లోహములకును సూచనగా మనం చూస్తాం. ఆ నాలుగు లోహములు నలుగురు రాజులు. అందుకే దానియేలు అన్నాడు, ఆ బంగారం శిరస్సు రాజా, ఆ బంగారం శిరస్సు నీవే అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మొదటి లోహము బంగారము, అది నెబుకద్నెజరు చూపిస్తుంది కల్దీల రాజ్యం. ఆ తర్వాత దానియేలుకి అన్నటువంటి ఆదర్శనంలో ఆ మొదటి మృగం సింహము, ఆ రాజును, తర్వాత కల్దీల రాజ్యాన్ని మనకు చూపిస్తుంది అని ధ్యానించాం. ఆ తర్వాత ఇప్పుడు రెండవ జంతువుకు మనం వస్తే, ఈ జంతువు ఏ జంతువు? ఎలుగు బంటి అని. ఇప్పుడు జంతువులలో సింహంతో ఎలుగుబంటిని మనం పోల్చితే తక్కువైనది అని మనందరికీ బాగా తెలియను. సింహము మృగరాజు అని మనం ఎరుగుదాం, అలాగే సంబోధిస్తాం, రాజమృగం అది. అయితే ఎలుగుబంటికి మనం వస్తే సింహం కంటే తక్కువైనటువంటి జంతువు. అలాగనే మనము ఆ నెబుకద్నెజరు ప్రతిమకు మనం వెళితే, నీ తర్వాత రే వెండి భుజములు రొమ్ము అని దానియేలు చెప్పడం మనం చూస్తాం. అంటే బంగారం తర్వాత ఏమొచ్చింది? వెండి వచ్చింది. కాబట్టి లోహములలో బంగారం కంటే వెండి ఎలాగ తక్కువైందో, అలాగే ఈ మృగములలో సింహము కంటే ఎలుగుబంటి కూడా అలాగే తక్కువైనది. దీని అర్థమేమిటి? కల్దీలు రాజే నెబుకద్నెజరు ఆ రాజ్యము కంటేను తన తర్వాత రాబోతున్న వచ్చినటువంటి ఆ రాజ్యము, ఆ రాజ్యం కంటే తక్కువైనది, ఆ రాజు కంటేను ఇంకా తక్కువైనటువంటి వాడు అన్న విషయం మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఆ సంగతి మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ రాజ్యం ఇప్పుడు రెండవదిగా దేనికి పోల్చబడింది, దాని రాజు దేనికి పోల్చబడ్డాడు అనంటే ఎలుగుబంటి అని. ఈ ఎలుగుబంటి మనం ఎరుగుదాం ధ్యానం చేసుకున్న ఈ దానియేల గ్రంథంలో 5వ అధ్యాయంలో కల్దీలు రాజైన బెల్షజర్ రాత్రి హతుడైనప్పుడు మాదీలు పార్సీకులు తనను హతం చేసి రాజ్యమును స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఎలుగుబంటి లోహములోకి వెళితేనేమో వెండిని చూపిస్తూ ఉంది, తర్వాత వ్యక్తులకు వెళితే నలుగురు రాజులు ఉన్నప్పుడు ఈ ఎలుగుబంటి మాది పార్సీకుల రాజును మనకు చూపిస్తూ ఉంది అని. కోరెషను అలాగే దర్యావేష్ అని కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఈ మాది పార్సీకుల రాజ్యమును రాజును మనకు ఈ ఎలుగుబంటి చూపిస్తూ ఉంది అని. సరే, ఇప్పుడు ఈ ఎలుగుబంటిని గురించి ఏం వ్రాయబడిందో మనం గమనించినట్లయితే, రెండు దయచేసి 5వ వచనం, రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది, అది ఒక పార్శ్వం మీద పండుకొని. ఎలుగుబంటికి రెండు పార్శ్వాలు ఉంటాయి. అలాగే కల్దీయుల రాజైన నెబుకద్నెజరు కన్నా ఆ కలలో ప్రతిమకు రెండు భుజాలు ఉన్నాయి. అదే కదా మనం చూస్తాం అక్కడ 2వ అధ్యాయాన్ని మనం వచ్చినప్పుడు దానియేలు ఆ విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఇలాగంటాడు, 32వ వచనం, ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనను, దాని రొమ్మును
భుజములను వెండివియు, భుజములను వెండివియు అన్నటువంటి మాటను అక్కడ మనము చూస్తాం. 39వ వచనం, తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. ఇందాక మనం అనుకుంటూ వచ్చాం కాబట్టి ఇది తక్కువైనది అని. ఆ రాజు కంటే ఈ రాజు, ఆ రాజ్యం కంటే ఈ రాజ్యం, ఆ లోహం కంటే ఈ లోహం, ఆ మృగం కంటే ఈ మృగం, జంతువు తక్కువైనవి అన్న విషయం దానియేలుకు ముందే తెలిసింది. ఇప్పుడు 7వ అధ్యాయంలో దానియేలు దర్శనంలో ఆ మాటను మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఈ ప్రతిమకు రెండు భుజములు, భుజములు అనేది బహువచనం. మనం చూసాం ఆ ప్రతిమను, అది ఒక మనుష్య రూపంలో మనం చూసాం. ఈరోజు మనం ఎరుగుదాం రెండు భుజాలు మనకున్నాయి. అలాగే ఈ ఎలుగుబంటిని చూసినా ఏ మృగాన్ని చూసినా అలాగే ఉంటుంది. కానీ ఎలుగుబంటిని గురించి ఎందుకో బహు స్పష్టంగా మాట్లాడుతూ ప్రవక్త అయిన దానియేలు ఏమంటాడు, అది ఒక పార్శ్వం మీద పండుకొని అంది. ఒక పార్శ్వం మీద పండుకొనిది, ఒక సైడ్ పండుకొనిది. ఇది ఒక సైడ్ ఒక పార్శ్వం మీద పండుకొనినప్పుడు మరొక పార్శ్వం ఎలాగుంటుంది, అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాము ఈ చేతి మీద ఇట్లా పడుకుంటే అప్పుడు ఈ పార్శ్వం ఎటువైపు ఉంటుంది, ఎట్లుంటుంది, దీనికంటే ఎత్తులో ఉంటుంది. ఒకవేళ ఎలుగుబంటిగా మనం వస్తే మనం బాగా ఎరుగుదాం, చిన్న జంతువులు కూడా మనం చూస్తాం పండుకోవడం. పండుకున్నప్పుడు ఈ పార్శ్వం మీద, ఈ పార్శ్వం కంటే ఈ పార్శ్వం ఎలా ఉంటుంది, ఎత్తులో. ఆ వ్యత్యాసాన్ని దేవుడు దానియేలుకు చూపించాడు. అందుకే దానియేలు కూడా స్పష్టంగా అది రాస్తూ అన్నాడు, అది ఒక పార్శ్వం మీద పండుకొని ఉండెను అని అన్నప్పుడు ఈ రెండు పార్శ్వములు పార్శీకుల మాదీల ఈ ద్వంద్వ రాజ్యాన్ని మనకు చూపిస్తుంది. అయితే ఈ రెండిట్లో కూడాను ఒకదానికంటే ఒకటి ఎక్కువైనది అనడానికి ఇక్కడ మనకు ఈ సంగతి తేటగా చూపించబడుతుంది. ఒక పార్శ్వం మీద పండుకొని ఉండెను, అది ఇంకో పార్శ్వం దానికంటే ఎత్తుగాడు. ఈ మాదీ పార్శీకుల రాజుల్లో పార్శీకుడైన కోరెషు మాదీల కంటేనూ బలవంతుడు. అంతేకాదు వారిద్దరూ ఏకంగా ఉన్నప్పటికీ కోరెషు రాజే ఆ రోజున ఆ బెల్షస్సర్ను హతమార్చడం, వారి నాయకత్వం ఆధిపత్యంలోనే కల్దీయుల రాజ్యం స్వాధీనం చేయబడడం అనేది మనము ఎరుగుదామని. కాబట్టి ఈ పార్శ్వం అనే మాట అందుకని వ్రాసి ఉన్నాడు. ఒకదానికంటే ఇంకొకటి బలమైంది, ఎక్కువైంది, గొప్పది అన్నటువంటి గ్రహింపు మనకు ఇవ్వటానికి అని. సరే 7వ అధ్యాయము 5వ వచనం, ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకున్నది. తన నోటి పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. ఈ మాట ఇక్కడ మనం చూస్తాం, 3 ప్రక్కటెముకలు. ఇది పట్టుకొని ఉంటే దానికి ఇంకెవరో చెబుతున్నారు ఏమని, లెమ్ము, నీవు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించము అని చెబుతున్నారు. అంటే నువ్వు లేగి విస్తారంగా మాంసం భక్షించు అనే మాట. ఎలుగుబంటి విస్తారంగా మాంసం భక్షించడం అంటే అది దాని జంతువుల మీద పడాలి, ప్రే సంపాదించుకోవాలి, ఎరను. ఇది ఏం చూపిస్తుంది అని అంటే దాని విరోధులు, దాని శత్రువుల మీద తన యొక్క ప్రభావాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. తనకు ఆ మాట చెప్పబడుతుంది, కానీ విస్తారంగా భక్షించు, లేచి నువ్వు అలా చేయి అంటే నీ శత్రువులను వారిని స్వాధీనం చేసుకో, వారి మీద దాడి చేయి, వారి జయించు అన్నటువంటి సంగతి ఆ ఎలుగుబంటికి, ఆ కోరెషు మాదేలకు చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తాం. సరే ఇప్పుడు ఆ 3 ప్రకటింపులు ఏంటివి అనేది మనం గమనించినట్లయితే కనుక చరిత్రలోకి మనం వెళ్ళినప్పుడు ఆ 3 ప్రకటింపులు 3 రాజ్యాలను మనకు చూపిస్తుంది. ఆ 3 రాజ్యాల్లో ఒకటి బబులోను, 2వది ఐగుప్తు, 3వది లిడియా. లిడియా అనేది నాకు కూడా కొత్త అనిపించింది.
ఆయన నేను ఈ బైబిల్లో ఆ బైబిల్లో ఆ బైబిల్లో చూస్తే ఆఖరికి ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కువ పటాలు ఉంటాయి. ఒక బైబిల్కి వెళితే ఇంగ్లీష్లో ఆ లిడియా అనేటటువంటి ఒకటి చూచాను. ఆ తర్వాత దాన్ని నేను ఇంకా కొంచెం పరిశోధనగా చూద్దామని నేను గూగుల్లోకి వెళ్ళి ఆ లిడియా సంగతి ఏంటి అనేది గమనించినప్పుడు అది టర్కీస్లో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద టర్కీలో ఒకప్పుడు ఒక ఏన్షియంట్ కింగ్డమ్ అని ఇచ్చాడు. అవును, కాబట్టి ఈ మూడు రాజ్యాలు, ఈ ఏన్షియంట్ కింగ్డమ్స్, ఇది కూడా చాలా గట్టి కింగ్డమ్ అట. ఏది? ఈ లిడియా అనేటటువంటిది. కాబట్టి ఈ మూడు ఎముకలు ఏం చూపిస్తున్నాయంటే ఆ మూడు రాజ్యాలను చూపిస్తుంది. కాబట్టి ఈ ఎలుగుబంటి, ఈ పార్సీకుల మాదీయుల ఈ రాజుల రాజ్యం, ఆ ముగ్గురిని కూడా వారి దేశాల మీద పడి వారి ప్రభుత్వములను వారు చెరపట్టారు, వారి రాజులను వారు చెరపట్టారు. కాబట్టి అది ఇక్కడ మనకు చూపిస్తుంది. అంటే మూడు, బబులోను, ఐగుప్తు, లిడియా. ఈ లిడియా ఎక్కడుంది అంటే ఐగుప్తు బబులోను కూడా దాదాపు ఇజ్రాయెల్ దేశం చుట్టే ఉంటాయి. మనము పటంలో బైబిల్లో కూడా మనం వెళ్ళినప్పుడు ఈ లిడియా ఎఫెసు తర్వాత సార్దిస్ ఈ ప్రాంతాల దగ్గరలో ఉంది. అంతేకాదు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ లిడియా అనే ఈ దేశానికి ఈ రాజ్యానికి సార్దిస్ ముఖ్య పట్టణం. మనం బైబిల్లో చదువుతాం సార్దిస్లోని సంఘ దూతకి ఇలాగునవు రాయమని. కాబట్టి ఆ సార్దిస్ అనే పట్టణం ఈ లిడియా అనే ఈ రాజ్యానికి ముఖ్యమైన పట్టణం, క్యాపిటల్గా ఉంది సార్దిస్ అనేది. కనుకనే మనకు తెలుగు బైబిల్లో చాలా లిమిటెడ్ పిక్చర్స్ ఉన్నాయి, అయితే ఇంగ్లీష్ బైబిల్లోకి వెళితే ఎక్కువ పిక్చర్స్ ఉంటాయి, మనం ఇంకా ఎక్కువగా సులభంగా అర్థం చేసుకోగలం. కనుక ఈ దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో రెండవ జంతువు ఎలుగుబంటి, అంటే మోరు జంతువు కంటే తక్కువైనది కానీ బలమైనదే. ఆ తర్వాత 5వ వచనంలో ఒక పార్స మీద పండుకోవడం అనేది, ఇది ద్వంద్వరాజ్యం, కార్సేయికులు మాదీల రాజ్యం పరిపాలన, వారు ఒకరికంటే ఒకరు ఎక్కువ అనేది చూపించడానికి. ఆ తర్వాత 5వ వచనంలో మనం గమనించినప్పుడు దాని నోట పండ్ల మధ్య మూడు ప్రకటింపులను పట్టుకొని ఉన్నది. ఆ మూడు రాజ్యాలు అవి కూడా గట్టివే, ఆయనను వాటిని అది వశపరుచుకున్నది అన్న విషయం ఈ మాది పార్సీకుల గురించి మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఈ 7వ అధ్యాయంలో మనం ఈ 4 మృగాలను గురించి మనం కొంచెం పైపైన ఉపోద్ఘాతంగానే మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే మరి విశేషంగా ఈ జంతువు దగ్గర నుంచి మిగిలిన జంతువులకు మనం వెళితే 7వ అధ్యాయం తర్వాత 8 తర్వాత 9వ అధ్యాయము 10వ అధ్యాయంలో ఇక చివరిదాకా ఈ సంగతులు మనకు బోధించబడుతూ వస్తాం. అందుకనే ప్రవచితమైతే విశేషంగా ఈ విషయాన్ని గురించి 8వ అధ్యాయంలో మరి ఎక్కువగా విపులంగా మనం ధ్యానం చేయబోతాం. సరే, ఇప్పుడు 3వ జంతువుకు మనం వద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం, అటు పిమ్మట చిరుతపుల్ని పోలిన మరొక జంతువును చూచి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను, దానికి 4 తలలుండెను, దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. ఇక్కడ ఆటు పిమ్మట చిరుతపుల్ని పోలిన మరొక జంతువును చూచి తిని, ఆటు పిమ్మట మరొక జంతువు, చిరుతపుల్ని పోలిన మరొక జంతువు. ఇప్పుడు 3వ జంతువుకి వచ్చాం. మనం 17వ వచనం చదివిన ప్రకారం ఆ 4 జంతువులు 4 రాజులను సూచించును అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఇప్పుడు 3వ జంతువు 3వ రాజును మనకు చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఎలుగుబంటితో పోల్చితే చిరుతపులి ఇంకా కొంచెం తక్కువైన జంతువు అనే చెప్పాలి. అంటే సైజులో కానీ ఒక బలం విషయంలో కానీ దానికి ఉండేటి శక్తి విషయంలో కానీ అని అనదగును అని నేను అనుకుంటున్నాను. ఇక ఇంకా ఎక్కువ తెలియాలంటే మనం జంతు శాస్త్రం చదివిన వాళ్ళని అడగాలి. ఇక సరే, మనం ఈ 3వ జంతువు
మూడవ లోహాన్ని మనకు చూపిస్తుంది. ఏమిటి మూడవ లోహము? దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివాం కదా, దాని ఉదరమును తొడలును ఇత్తడివి. 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 39వ వచనం. అటు తరువాత లోకమంతా ఏలినట్టు మూడవ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటిదగును. 39వ వచనం. అయితే క్రిందకు మనం వస్తే, పైకి మనం వస్తే 32వ వచనం, ఉదరమును తొడలను ఇత్తడివియు. ఆ ప్రతిమ యొక్క ఉదరమును తొడలను ఇత్తడివియు. 39వ వచనానికి వస్తే అది ఇత్తడి వంటిదగును. దాని తర్వాత మరొక రాజ్యం వచ్చింది, అది ఇత్తడి వంటి రాజ్యము అని మనం చూస్తాం. అంటే ముందున్న లోహం కంటే ఇంకా తక్కువ, వెండి కంటే ఇత్తడి తక్కువైంది. ఒకవేళ కావచ్చు గట్టితనంలో, అయితే విలువను బట్టి ఇతర విషయాలు బట్టి మనం గమనించినప్పుడు వెండి కంటే ఇత్తడి తక్కువైనటువంటి లోహము, తక్కువైనటువంటి లోహము అని. అలాగనే ఇప్పుడు దానియేలు ఆ విషయాన్ని గురించి ఇక్కడ 2వ అధ్యాయంలో నెబుకద్నెజరుకు దాని భావమును తెలియపరిచేటప్పుడు 39వ వచనం 2వ రాజ్యాన్ని గురించి చెప్పేటప్పుడు తక్కువైన రాజ్యం ఒకటి అన్నాడు. అయితే 3వ జంతువు రాజ్యం గురించి చెప్పేటప్పుడు లోకమంతా ఏళ్ళటి 3వ రాజ్యం ఒకటి లేచును, అతడు అది ఇత్తడి వంటిదగును. తక్కువ అని చెప్పకపోయినా కూడా ఇది లోహములను బట్టి మనం చూస్తే తక్కువైనదిగానే మనకు అర్థమవుతూ ఉంది అని. సరే, ఇప్పుడు 3వ జంతువు చిరుతపులి, 3వ జంతువు 3వ లోహం ఇత్తడి, ఈ 3వ జంతువు 3వ లోహము 3వ రాజ్యమును రాజును మనకు చూపిస్తుంది. ఎవరు ఈ రాజ్యము ఈ రాజు అనంటే గ్రేకేయుల రాజ్యము అని, ది కింగ్డమ్ ఆఫ్ గ్రీస్, గ్రేకేయుల సామ్రాజ్యము అనేది ఇక్కడ 3వదిగా మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఈ సామ్రాజ్యం దాని రాజు దేనికి పోల్చబడ్డాడు అనేది ఇక్కడ మనకు వ్రాయబడింది, చిరుతపులికి పోల్చబడి ఉన్నాడు అని. 6వ వచనం, చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును సూచితిని అని. ఒకవేళ రూపానికి వెళితే చిరుతపులి అది చూడ ఇంపుగా కనపడుతుంది ఎలుగుబంటి కంటే. ఎలుగుబంటి చూడడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే దాని ఆకారం నల్లగా ఉంటుంది, అంతేకాదు దాన్ని చూడ ఇంపుగా ఉండదు. ఎలుగుబంటిని చిరుతపులిని పెట్టి ప్రక్కన చూడాలనుకుంటే చిరుతపులి ఎంతో గ్రేస్ఫుల్గా కనపడుతుంది, ఎలుగుబంటికిలాగా భయంకరంగా కనపడదు. సరే, బలానికి వస్తే అది చాలా బలమైంది ఎలుగుబంటి. ఆ తర్వాత చిరుతపులిని మనం చూస్తాం. ఇప్పుడు ఈ చిరుతపులి గ్రేకేయుల రాజ్యమైన ఆ రాజ్యానికి దాని రాజైన అలెగ్జాండర్ను మనకు చూపిస్తుంది. అలెగ్జాండర్ అంటే మనం చదివాం, మనం విన్నాం, కానీ మాది పార్సీగులు కల్దీలు గురించి కూడా ఇంకా సోషల్ స్టడీస్లో మరి చదివింటాము. అయితే ఇది ఇంకా ఎక్కువ చదివింటాం, ఏది మహాచక్రవర్తి అయిన అలెగ్జాండరు గ్రేకేయుల సామ్రాజ్యాన్ని గురించి. ఈ చిరుతపులి దాని వేగానికి మనం గమనిస్తే అది చాలా వేగము కలది. అందుకనే ఆ 7వ అధ్యాయము దానియేలు గ్రంథం 6వ వచనంలో దాని వీపున పక్షి రెక్కలు వంటి 4 రెక్కలు ఉండెను. ఇది చాలా వింతగా కనపడుతుంది. మామూలుగా చిరుతపులికి రెక్కలేమి ఉండవు, అయితే ఈ చిరుతపులికి వీపున వచ్చినాయంటే రెక్కలు 4 రెక్కలు వచ్చినాయి. ఈ రెక్కలు ఏం చూపిస్తుంది? మనం ఆ సింహాసనం సింహాన్ని కూడా చూసినప్పుడు మరి జంతువునకు
పక్షిరాజు రెక్కలనింది, కానీ దీనికి వచ్చేటప్పటికి మాత్రం ఏ రెక్కలనింది? పక్షి రెక్కలనింది, కానీ రాజు రెక్కలు లేదు. దానికేమో పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలుంది, ఈగల్స్ వింగ్స్. అయితే దీనికి ఓన్లీ బర్డ్స్ వింగ్స్, పక్షుల రెక్కలు. ఏ పక్షి రెక్కలో మనకేం తెలియదు, కానీ పక్షి రెక్కలు అన్నాడు. అయితే ఈ రెక్కలు దేనికి సూచన అనేది మనం ఆ పక్షిరాజు రెక్కల్లో ఆ సింహము గురించి మనం ధ్యానం చేసేటప్పుడు చెప్పుకున్నాం. దాన్ని వేగిరానికి త్వరతగతిని మనకు సూచించేటటువంటి ఒక సాదృశ్యం రెక్కలు. అయితే అంతకంటే తక్కువది కాబట్టి ఇది ఊరికి పక్షి రెక్కలు అని మాత్రమే చెప్పబడింది. అయినా ఈ చిరుతపులి నేల మీద కానీ, అలాగే ఈ చిరుతపులి దానికి ఉన్న రెక్కలు బట్టి చూచినా కూడా అది వేగము కలిగినటువంటిది అన్న సంగతి మనం అర్థం చేసుకోవలసిన. కాబట్టి మహాచక్రవర్తి అలెగ్జాండర్ గ్రేకేల సామ్రాజ్యాన్ని పాలించేటప్పుడు తన చుట్టూ ఉండేటువంటి రాజులను రాజ్యములను జయించే విషయంలో తన పిన్న వయసులోనే ఎంత వేగిరంగా తన చుట్టూ రాజ్యాల మీద యుద్ధం చేసి రాజ్యాలను వశపరుచుకున్నాడన్న సంగతి మనం ఎరుగుదాము అని. తర్వాత ఈ నాలుగు అనే మాట రెండుసార్లు వస్తుంది ఇక్కడ. నాలుగు రెక్కలు అనేది మనం చూస్తాం, తర్వాత నాలుగు తలలు మనం చూస్తాం. కాబట్టి నాలుగు అనేది నలుదిక్కులను మనకు చూపిస్తూ ఉంది, ఫోర్ క్వార్టర్స్, నలువైపులను చూపిస్తుంది. అవును, గ్రేకేల సామ్రాజ్యాన్ని పాలించే రాజైన అలెగ్జాండరు అతి వేగంగా తన చుట్టూ నాలుగు ప్రక్కల ఉన్న ప్రపంచంలో అనేకమైన రాజ్యాలను యుద్ధం చేసి తాను స్వాధీనం చేసుకున్నవాడు అంటూ ఉంటారు ఏమని, ఇక జయించుడికి ఏమీ లేదే అని ఏడ్చాడట. అంటే అంత తీవ్రంగా యుద్ధాలు చేసినవాడు, రాజ్యాలు వశపరుచుకున్నవాడు, ఒకవైపు కాదు నలువైపులను అట్లు తన సామ్రాజ్యాన్ని నలువైపులను విస్తరింపజేయడం, నాలుగు అనేది మనకు ఆ విషయాన్ని చూపిస్తూ ఉంది అని. సరే, 7వ అధ్యాయము దానియేల గ్రంథం 6వ వచనం, వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను, దానికి నాలుగు తలలు ఉండెను. ఇప్పుడు నాలుగు తలలు అనే మాటకు మనం చూస్తే, తల ఎప్పటికైనా సరే దేవుని వాక్యంలో అధికారాన్ని మనకు చూపిస్తుంది. ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి కూడా ఒక మాట చెప్పాడు, నేను మిమ్మల్ని తలగానే కానీ తోకగా ఏమాత్రమును ఉంచను అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 2:28. ద్వితీయోపదేశకాండం 2:14 చివరి భాగం, యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు, నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు. కనుక నిన్ను యెహోవా తలగా నియమించున్నాడు, నీవు పైవాడవుగా ఉంటావే కానీ నీవు క్రింద వాడవుగా ఉండవు అని అన్నాడు. కాబట్టి నాలుగు తలలు ఏంటివి అంటే అవి పైవారిని మనకు చూపిస్తుంది, అంటే నలుగురు అధిపతులను మనకు చూపిస్తుంది. తర్వాత నాలుగు రాజ్యాలను మనకు చూపిస్తుంది, అంటే మరి ఒక మృగం గ్రేకేల సామ్రాజ్యం అనుకుంటే మరి ఈ నాలుగు ఏంటివి అని అన్నప్పుడు, అలెగ్జాండర్ యొక్క రాజ్యము తాను చనిపోయిన తర్వాత నాలుగు భాగాలుగా విభజించబడింది. అలెగ్జాండర్కున్న నలుగురు జనరల్స్, వారు నలుగురు ఆ రాజ్యాన్ని నాలుగు భాగాలుగా పంచుకున్నారు, కాబట్టి నాలుగు తలలు ఆ గ్రేకేల సామ్రాజ్యమును దానిని అలెగ్జాండర్తో కలిసి యుద్ధాల్లో పాలు పొందిన తన నలుగురు జనరల్స్ నాలుగు భాగాలుగా పంచుకున్నారన్న సంగతిని మనకు చూపిస్తుంది. ఈ నాలుగు భాగాలు ఒకవేళ మనం తర్వాత చూడబోతాం, అది మనం బైబిల్ పటాల్లో కూడా ఉంటుంది, ప్రేస్ అని
ఒకటి, మోసిదోనియా అని మరొకటి, సిరియా మరొకటి, ఆ తర్వాత ఈజిప్ట్ మరొకటి. ఈ నాలుగు అంటే ఈ నాలుగు కూడా నాలుగు దిక్కులో ఉంటాయి. మనం ప్రవచితమైతే ఇంక ముందు అధ్యాయాలు పోయినప్పుడు ఆ విషయాలు వచ్చి ఇంకా తేటగా క్షుణ్ణంగా ధ్యానం చేయాల్సి ఉన్నాం. కాబట్టి నలుగురు సైన్యాధిపతులు గ్రేకేల సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా పంచుకున్నప్పుడు ఈ నలుగురు దాటిని ఏలుతూ వచ్చారు. కాబట్టి థ్రేస్, మాసిడోనియా, సిరియా, ఈజిప్ట్, ఇది ఉత్తర దక్షిణ పడమట తూర్పున ఉండేటటువంటివి ఈ నలుగురు జనరల్స్. కాబట్టి ఈ నాలుగు తలకాయలు ఎవంటే ఆ నలుగురు సైన్యాధిపతులు, ఆ తర్వాత ఆ గ్రీకుల రాజ్యం నాలుగా విభజించి వారు పాలిస్తూ వచ్చిన విషయాన్ని మనము మన జ్ఞాపకం చేస్తుంది. ఆరో వచనం చివరి భాగం, దానికి నాలుగు తలలుండెను, దానికి ఆధిపత్యం ఇవ్వబడెను. కాబట్టి ఒకటిగా ఉన్నప్పుడు అధికారం ఉంది, ఆ తర్వాత కూడా అది ఆధిపత్యం అధికారం కలిగినటువంటిదిగా ఉంది. ఆధిపత్యం ఇవ్వబడినం అంటే మనం దానియేలు గ్రంథం నాలుగవ అధ్యాయం చదివాం, ప్రభువైన దేవుడు ఎవరికి ఇవ్వదలుచుకుంటాడో ఆయన దాన్ని వారికి ఇస్తాడు అన్న విషయం. రెండు, నాలుగవ అధ్యాయము దానియేలు గ్రంథం 32వ వచనం, తమ ఇద్దరు నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసేదో. చివరి భాగం గమనించండి, సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు ఏడు కాలములు నీకు ఇలాగు జరుగునని చెప్పాను. కాబట్టి సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తాను ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వానికి ఇస్తాడు. అలాగనే ఏ గ్రీకుల రాజైన అలెగ్జాండరు, ఆ తర్వాత వారి సైన్యాధిపతులకు అది ఇవ్వబడింది, వారు దాన్ని ఏలుతూ పాలిస్తూ వచ్చారనే విషయం నిజమే. యోహాన్ సువార్త 3:27 కూడా ఇలాంటి మాట మనం చూస్తాం, పరలోకం నుంచి ఏదైనా అనుగ్రహించబడితేనే కానీ ఎవడు కూడా ఏమీ పొందడు అని. నెబుకద్నెజర్ గురించిన సందర్భంలో తేటగానే మనం ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాం. తాను అనుకున్నాడు, నా బలం, నా పరాక్రమం, నా శౌర్యం, ఇది నా ఘనతమితో నేను కట్టాను అనుకున్నాడు. అందుకే దేవుడు దానియేల ద్వారా ఆ విషయాన్ని తనకు తెలియపరిచాడు. ఇప్పుడు తర్వాత 7వ వచనాన్ని వెళ్దాం. 7వ వచనం, పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునకు నాలుగవ జంతువు ఒకటి కనబడను. అది తనకు ముందుగా నుండి ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహాత్మ్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలిన దాన్ని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచూ ఉండెను. ఇప్పుడు 7వ వచనంలో 4వ జంతువు ఒకటి కనబడెను అని మనం చూస్తాం. ఈ 4వ జంతువు ఏ రూపంలో ఉంది అనేది ఏమి చెప్పలే. ఆ కల్దీయుల రాజ్యమును రాజునైతేనేమో సింహమును పోలి, మాదీ పార్సీకుల రాజ్యములు రాజునైతే ఎలుగుబంటిని పోలిన, గ్రీకుల రాజ్యము రాజునైతే చిరుతపుల్ని పోలిన, కానీ 4వ జంతువుకి వచ్చేటప్పటికి ఏ జంతువుకు పోల్చలేదు. అంటే ఇది ఒక విపరీతమైన వింతైన మృగముగా జంతువుగా మనం చూస్తాం. అంటే ఇది ఒక న్యాచురల్ ఎనిమల్ కాదు, బీస్ట్ కాదు, ఒక ప్రకృతి సంబంధమైన ఒక జంతువుగా కనపడడం లేదు. కాబట్టి దానియేలుకి దాని గురించి ఏం చెప్పలేకపోయినాను, ఇంకా తనకే చెప్పలేదు, దేవుడు బయలుపరచలేదు. కాబట్టి అది భీకరను భయంకరనకు మరొక జంతువు, మిగిలిన జంతువులన్నిటికంటే ఇది ఏ జంతువుగా ఉందట అండి, వ్యత్యాసమైందిగా ఉందట. కాబట్టి 4వ జంతువు మనకు 17వ వచనం చెబుతున్న ప్రకారం
ఈ నాలుగు జంతువులు నాలుగు రాజ్యములను రాజులను సూచించుచున్నవని ఇప్పుడు ఈ నాలుగవ జంతువు నాలుగవ రాజ్యాన్ని చూపిస్తూ ఉంది, నాలుగవ రాజును మనకు చూపిస్తూ ఉంది. అయితే మనం చెప్పుకుంటూ వస్తున్న ప్రకారం తక్కువైనా తక్కువైనది అన్నప్పుడు వాటి బంగారం కంటే వెండిలాగా తక్కువైందో, వెండి కంటే ఇత్తడిలాగా తక్కువైందో, ఇత్తడి కంటే ఇంకోటి తక్కువైంది ఉంది. అందుకే రెండవ అధ్యాయంలో ఈ నాలుగవ జంతువు దేనికి పోల్చాడు, లోహానికి మనం వచ్చినప్పుడు అని అంటే ఇనుముకు పోల్చినట్లుగా మనం చూస్తాం. రెండవ అధ్యాయం దానియేలు గ్రంథం 33వ వచనం, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై యుండెను. తర్వాత 40వ వచనం, 40వ వచనం, ఏమంట నాలుగవ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టునది కదా, ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటి పగలగొట్టి ఓడి చేయును అని. కాబట్టి నాలుగవ జంతువు నాలుగవ రాజ్యం రాజు లోహానికి వస్తే ఇనుమునకు పోల్చినట్లుగా మనం చూస్తాం. సరే ఇప్పుడు లోహాల రీత్యా మనం గమనిస్తే బంగారం ఎంతో విలువైంది, ఎక్కువైంది, దానికంటే తక్కువైంది వెండి, దానికంటే తక్కువైంది ఇత్తడి, దానికంటే ఇంకా తక్కువైంది ఇనుము అని. ఈ ఇనుము రాజ్యము ఏమిటి అనే విషయానికి మనం వస్తే ఇది రోమా ప్రాపంచిక ప్రభుత్వాన్ని రాజ్యాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. రోమా సామ్రాజ్యం అందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించిన దినాలలో కూడాను వారు అధికారంలో ఏలుబడిన ఉన్నట్లుగా వాక్యములో మనం చదువుతాం. కాబట్టి నాలుగవ జంతువు నాలుగవ లోహం ఇనుమును, నాలుగవ జంతువు లోహము నాలుగవ రాజ్యాన్ని మనకు చూపిస్తుంది, అది గ్రేకేయుల సామ్రాజ్యము మనం చూస్తాం. రండి ఈ జంతువునకు మనం వద్దాం. 7వ అధ్యాయము 7వ వచనం, ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడెను, ఎందుకంటే అది ఇతర జంతువులకు భిన్నమైంది, తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది, అది మహాబల మహాత్మ్యములు గలది, దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను. దానికి ఏమున్నాయంట, ఇనుప దంతములు ఉన్నాయి. ఇనుము ఇక్కడ కూడా మనం చూస్తాం. కాబట్టి ఇది నాలుగవ రాజ్యం నాలుగవ లోహానికి పోల్చబడుతున్న తేటగానే మనకు అర్థమవుతుంది. దాని దంతంలో ఇనుము ఏం చూపిస్తూ ఉంది అని అంటే, ఇందాక 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 40వ వచనంలో మనం ఒక మాట చదివాం. 2వ అధ్యాయం 40వ వచనం మరలా చదువుతున్నాను. ఏమంట నాలుగవ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును, ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టునది కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేయను. కాబట్టి ఇనుము వలె బలముగా ఉంది కనుక ఈ రాజ్యము అంటే ముందున్న రాజ్యములతో పోలిస్తే తక్కువ తక్కువ అని చెప్పుకుంటూ వచ్చామే కానీ, అయితే ఆ కాలంలో దానంతర దాని గురించి మనం తలంచినప్పుడు అది బలం విషయంలో ఏమాత్రం తక్కువైంది కాదు, చాలా బలమైనది అంటూ ఇనుమును గురించి బహుస్పష్టంగా చెప్పాడు దానియేలు నెబుకద్నెజరుకు. ఇనుము అన్నింటినీ ఎలాగైతే నల్లగొడుతుందో పొడి చేస్తుందో దంచుతుందో తెలుసు కదా, కాబట్టి దానికి అంతటి బలం. అందుకనే మృగానికి ఏ దంతాలు ఉన్నాయట, ఇనుప దంతములు, దాని బలాన్ని దాని గట్టితనాన్ని మనకు చూపుతూ ఉంది ఆ రాజ్యము, దాన్ని ఏళ్ళ రాజుల యొక్క గట్టితనం బలాన్ని అది మనకు చూపిస్తుంది అని. సరే ఇప్పుడు మరొక విశేషమైన సంగతి 7వ వచనంలో మనం చూస్తాం, జంతువులకు భిన్నమైనది, అది మహాబల మహాత్యము గలది, ఇక్కడ కూడా ఆ విషయం మనకు రాయబడింది, దానికి పెద్ద ఇనుప దంతములను
సరే పది కొమ్ములను ఉండెను. ఈ విషయాన్ని మనం గమనించాలి, పది కొమ్ములు కూడా ఉన్నాయి దానికి. అంటే ఈ పది కొమ్ములు ఏం చూపిస్తున్నాయి? ఒక్క మృగానికి పది కొమ్ములు ఏంటి అని. అవును, ఈ పది కొమ్ములు కొమ్ము దేవుని వాక్యంలో ఇందాక తలను గురించి మనం ఏం చెప్పుకున్నామో దేవుని వాక్యంలో మరి విశేషంగా ఈ దానియేలు గ్రంథంలో కొమ్ము రాజును ఒక చూపిస్తుంది, కొమ్ము రాజును చూపిస్తుంది, తర్వాత అంతేకాదు రాజ్యాన్ని చూపిస్తుంది. దానికి పది కొమ్ములు ఉన్నాయి, తల ఒకటే కానీ కొమ్ములు మాత్రం పది ఉన్నాయి. కాబట్టి పది కొమ్ములు ఏంటి అంటే పది మంది రాజులను మనకు చూపిస్తూ ఉంది అని. ఈ రోమా సామ్రాజ్యానికి మనం వచ్చేటప్పటికీ ఈ రోమా సామ్రాజ్యాన్ని గురించి ఈ మాట చెప్పాలి, అది ఉండినది ఆ తర్వాత ఉండబోవున్నది అని. అదొక్కటే కాదు, దాని పేరున దానికంటే ముందున్నటువంటి రాజ్యముల లక్షణాలు కూడా దీంట్లో ఉన్నాయి. అంటే కల్దీయుల రాజ్యం, మాదీ పార్సికుల రాజ్యం, ఆ తర్వాత గ్రీకుల రాజ్యం యొక్క లక్షణాలు కూడా ఈ రాజ్యంలో ఈ ఉన్నాయి. కాబట్టి ఇది ఆ ఒక్కొక్క జంతువుతో పోల్చితే ఇది వాటికంటే భిన్నమైంది. ఒక సింహంలాగా, ఒక ఎలుగుబంటిలాగా, ఒక చిరుతపుల్లిలాగా లేదు, ఇది భిన్నమైంది. అంటే వీటన్నిటి యొక్క కలయిక, ఆ వాటన్నిటి యొక్క లక్షణాలు ఇందులో ఇమిడి ఉన్నాయి ఈ రాజ్యంలో, గ్రీకుల రోమిల సామ్రాజ్యంలో. అది ఇంకా మనం తర్వాత చూడబోతాం. ఈ దానియేలు గ్రంథం ఇంకా ముందుకు మనం ధ్యానం చేసుకోబోతుంటుండగా కనుక ఇప్పుడు ఈ పది కొమ్ములు దాని పది మంది రాజులను మనకు చూపిస్తూ ఉంది అని. పది మంది రాజులను అయితే దానియేలు యొక్క ఆశ్చర్యానికి ఈ నేను ఈ మాట చెప్పండి ముందు, ఈ పది కొమ్ములు మనము రెండవ అధ్యాయంలో నెబుకద్నెజరు కళ్ళలో చూసిన ఆ ప్రతిమ దగ్గర మనం వెళితే ఈ నాలుగవ రాజ్యము గ్రీక్ రోమీల సామ్రాజ్యం ఇనుప మోకాళ్ళు కాళ్ళు పాదములకు పోల్చబడింది. రెండవ అధ్యాయంలో మనం చదివాం ఆ విషయం. అది ఇనుప మోకాలు కానీ ఇనుము మట్టియు కలిసిన పాదములు దాని పది బ్రేళ్ళు అని కూడా తేటగా చెప్పాడు రెండవ అధ్యాయం దానియేలు గ్రంథంలో. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి మనం వచ్చినప్పుడు ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో దాని పది కొమ్ములు దేనికి పోల్చదగను అంటే దాని పది బ్రేళ్లకు పోల్చబడుతుంది. మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ ఈ రెండవ అధ్యాయం మనం ధ్యానం చేసేటప్పుడు నేను ఒక ప్రతిమ దాని చిత్రపటాన్ని మీకు ఇచ్చాను. తర్వాత దాంట్లో వాళ్ళు ఏలినటువంటి సంవత్సరాలు కాలాన్ని గురించి కూడా మీకు చెప్పాను, మీరు రాసుకొని ఉన్నారనుకుంటాను. ఆ తర్వాత ఈ రోమా సామ్రాజ్యం అనేది రెండు, మళ్ళీ ఇక్కడ కూడా ద్వంద్వం వచ్చింది, ఇనుప మోకాళ్ళు తర్వాత ఇనుము మట్టి కలిసినటువంటి కాళ్ళు పాదములు చెప్పారు పది బ్రేళ్ళు చెప్పినప్పుడు. ఈ రోమా ప్రాపంచ ప్రభుత్వం రెండు భాగాలుగా చీలిపోయింది, వెస్టర్న్ రోమన్ కింగ్డమ్ అండ్ ఈస్టర్న్ రోమన్ కింగ్డమ్. మీకు గుర్తుందా, నేను పటం తీసుకుని రాలేదు. కాబట్టి రెండు కాళ్ళు అయిన తర్వాత ఈ రెండు కాళ్ళ క్రిందకి వెళితే దానియేలు పది బ్రేళ్ళను చూశాడు. దాని గురించి వ్రాస్తుంటాడు, ఇనుము మట్టి కలిసినవి కొన్ని విషయంలో బలమైంది గాను కొన్ని విషయంలో బలహీనమైంది. తర్వాత కొన్ని విషయాల్లో తర్వాత ఒకదానితో ఒకటి ఏం కాదంట పొసగదు అంటాడు రెండవ అధ్యాయంలో. మళ్ళీ మనం చూడబోతాం ఆ విషయానికి తర్వాత. ఇంకా దానియేలు గ్రంథంలో ముందుకు పోయినప్పుడు ఇనుము మట్టి ఎలాగైతే పొసగదో అలాగే ఆ రాజ్యములు కూడా రాజులు కూడా పొసగరు ఒకరితో ఒకరు అనే విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఈ పదివేళ్ళు చూసిన తెలిసి దాని భావమును దానియేలు చెప్పాడు కదా,
ఆ ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఆ మృగం యొక్క 10 కొమ్ములను చూసినప్పుడు నిజమే 10 వ్రేళ్ళు ఇక్కడ 10 కొమ్ములు బాగానే ఉంది. కానీ మరి ఏంటి ఇక్కడ 10 కొమ్ముల మధ్య ఇంకో కొమ్ము చిన్న కొమ్ము ఒకటి లేచి వస్తుంది? దాన్ని కన్నా ఏడవ అధ్యాయం ఏడవ వచనం చివరి భాగం, అది సమస్తమును భక్షించు తుత్తునీలుగా చేయచ్చు మిగిలిన దాని కాళ్ళ కింద అనదు. 8వ వచనం, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచను. ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచిందట. ఒకవేళ మరి దానియేలు ఆ ప్రతిమను చూసినప్పుడు నెబుకద్నెజరుకు దాని గురించిన భావం చెప్పేటప్పుడు దానికంటే తక్కువైన మరొక రాజ్యం వస్తుంది అని చెప్పాడు. అయితే రెండు భాగాలు విభజించబడడం, ఆ తర్వాత 10 వ్రేళ్ళు 10 మంది దాన్ని ఏలుబడి చేసేవాళ్ళు. అయితే ఆ 10 వ్రేళ్ళ మధ్య ఇంకొక చిన్న వ్రేలు వచ్చినట్టుగా చూడలేదు దానియేలు. అయితే ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చేటప్పటికి అక్కడ 10 వ్రేళ్ళే ఉన్నాయి. అయితే ఇక్కడ 10 కొమ్ములు పంచింది అంతవరకు, కానీ 10 కొమ్ముల మధ్య ఇంకొక చిన్న కొమ్ము వస్తుంది ఏంటి? అది దానియేలుకు ఆశ్చర్యం కలిగించిన మాటే కాదను. ఆ చిన్న కొమ్మును గురించి కూడా మనం తర్వాత అధ్యాయాల్లో మన ఫర్దర్గా ఉండే ఈ డానియేలు స్టడీస్లో మనం ధ్యానం చేయబోతాం. 2:8 వచ్చిన ఒకసారి మళ్ళీ చదువుదాం. నేను ఈ కొమ్ములు కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచను, దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఒక చిన్న కొమ్ము లేచింది, ఆ కొమ్ముకు స్థానం ఇచ్చుటకై ఆ 10 కొమ్ముల్లో 3 పెరికి వేయబడ్డాయట. ఇదంతా 2వ అధ్యాయంలో దానియేలు చూడలే ఆ 10 వ్రేళ్ళలో. అంటే అదే ఇది, కానీ ఆ 10 వ్రేళ్ళలో ఇది చూడని దానియేలు. కాకపోతే ఆ దర్శనమేమో నెబుకద్నెజరుకు దేవుడిచ్చాడు, ఇక్కడ ఈ దర్శనమేమో దానియేలుకి దేవుడిస్తున్నాడు. అంటే నాడు నెబుకద్నెజరుకు ఇంకా ఏమైతే దాచిపెట్టాడో దేవుడు, దాన్ని దానియేలుకి ఇంకా బయలుపరుస్తున్నాడు. మరి విశేషంగా ఇక్కడ నుండి దానియేలు జనమైన యూదా జనాంగానికి సంబంధించిన దివ్యమైన సంగతులు ఉన్నాయి దేవుని ప్రణాళికలో. అది వాడికి అక్కర్లేదు అనుకున్నాడు దేవుడు నెబుకద్నెజరుకు, అందుకే కాబోలు దానియేలుకు బయలుపరిచాడు. కాబట్టి దానియేలు జనులకు ఏమి జరగబోతుందో ఈ చిన్న కొమ్ములో, తర్వాత 10 తలల్లో చిన్న కొమ్ములు, విశేషంగా ఆ 3 పెరిగి వేయబడడం, వీటన్నింటిలో కూడా దేవుడు దానియేలుకు తేటతెల్లం చేశాడు ఈ సంగతి. కానీ ఇప్పటికి ఇంకా దానియేలుకు అర్థం కాలే ఆ సంగతులు. అందుకనే ఇక్కడ మనం దానియేలు విషయంలో ఒక మాట మనం చూస్తాం. 15వ వచనం, రండి 7వ అధ్యాయం 15వ వచనం, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలు నేను నా దేహంలో మనోదుఖము. నాకు కలిగిన దర్శనాలు నన్ను కలవరపరిచాయి అంటే ఇంకా డీటెయిల్డ్గా దానియేలు ఈ సంగతులు ఇంకా అర్థం చేసుకోలేదు, చేసుకోవలసి ఉంది. 28వ వచనం, అదే అధ్యాయం, దానియేలు నేను విని మనస్సునందు అధికమైన కలత కలవాడనైతిని, అందుచేత నా ముఖం వికారమాయను, అయితే ఆ సంగతి నా మనసులో నుంచుకొంటిని అని. కాబట్టి 2వ అధ్యాయంలో ప్రతిమను గూర్చిన భావం దేవుడు దానియేలుకు తెలియపరిచాడు, కానీ ఈ సంగతులు తెలియపరచలేదు. 7వ అధ్యాయంలో ఇంకా అడిషనల్గా ఈ సంగతులు దేవుడు దానియేలుకు బయలుపరిచినప్పుడు దానియేలుకు అర్థం కాలే. దానితో పోల్చుకుంటే ఇక్కడికి వస్తే ఇదేంటి, మళ్ళీ చిన్న కొమ్ము అది దాని కొరకై 3 కొమ్ములు పెరిగి వేయబడడం ఇదంతా. కాబట్టి సంగతులు దానియేలు మనసులో కలతలు కలవరాలు తీసుకొచ్చినాయి. అయినా సరే వాటన్నింటినీ తన మనసులో ఉంచుకున్నాడట. మనసులో ఉంచుకోవడం అంటే దేవుడు బయలుపరుస్తాడు అన్న ఆశతో నిరీక్షణతో తాను వెయిట్ చేస్తున్నాడు, వేచి ఉన్నాడు. అవును, ప్రభువైన దేవుడు సంగతులు బయలుపరిచేటప్పుడు అన్నీ ఒకేసారి బయలుపరచడు, కానీ తన చిత్త ప్రకారం తానికి కాలములు సమయములన్నీ ఉన్నాయి. ఆ ప్రకారం దేవుడు బయలుపరిచాడు దైవజనులకు కూడాను, ఒకేసారి కాకుండా క్రమేణా బయలుపరిచే సందర్భాలు కూడా మనం చూస్తాం.
భక్తి గారు ఒక సంగతి చెబుతుండేవారు. దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనకు తెలియపరిచి బయలుపరచాలని శాసించిన సంగతులు, లేక మన కొరకైన ఆయనకు చిత్తమును గూర్చి దేవుడు ఒకేసారి ఆయన పూర్తిగా బయలుపరచడు. బయలుపరిచిన దానికి మనం విధేయత చూపే కొలది ఇంకా ఆయన ఎక్కువగా బయలుపరుస్తూ పోతుంటాడు అనేవారు. కాబట్టి దానియేలు జీవితంలో కూడా అదే మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. కాబట్టి 7వ అధ్యాయము 8వ వచనం ఇక్కడ మనం ముగించేటప్పుడు, ఈ చిన్న కొమ్ము వాటి మధ్యను లేచును అనేది ఏమిటో కాదు, అది 8వ అధ్యాయానికి మనం వెళ్తే ఇంకా అక్కడ నుంచి 11వ అధ్యాయం దాకా కూడా ఉంది, 12వ అధ్యాయం దాకా కూడా ఉంది. ఈ చిన్న కొమ్మును గురించి, ఈ చిన్న కొమ్ము కొంతమంది గ్రేకేల ఆ సామ్రాజ్యంలో పుట్టుకొచ్చిన ఆ 10 మంది రాజుల మధ్యలో పుట్టుకొచ్చిన ఒకడు, వాడికి స్థానం ఇచ్చిన 3 రాజులు తొలగించబడ్డారు, వాళ్ళ స్థానంలో వీడొచ్చి మిగిలిన 7 కంటే ఎక్కువైనటువంటి అధికారం శక్తి కలిగిన వాడై వాడు తను పాలించినట్లుగా మనం చూస్తాం. చరిత్రలో వాని పేరు యాంటైకోస్ ఎపిఫనేస్ అని పిలిచారు. అయితే ఆ చిన్న కొమ్ము తర్వాత కాలంలో ఎవరో కాదు, వాడు క్రీస్తు విరోధి అన్న సంగతి ఈ దానియేలు గ్రంథంలోనూ, ఈ విషయాలు దేవుడు తన శిష్యుడు ప్రియమైన శిష్యుడు యోహానుకు బయలుపరిచిన సందర్భంలో మనం చూస్తాం. మన ప్రాటగ్రంథం 17వ అధ్యాయానికి వెళ్తే ఇప్పుడు మీరు తీయక్కర్లేదు, అక్కడ కూడా ఒక మృగాన్ని చూస్తాం. ఆ మృగానికి కూడా 10 తలలు ఉన్నాయి. ఆ తర్వాత 10 తలల్లో ఒక చిన్న 3 తలలు పోయినాయి. ఆ తర్వాత ఇంకోటి వచ్చింది, వాడంతా ఏలుబడి చేసినట్లుగా. ఇదంతా మనం ప్రభువైన దేవుడు క్రొత్త నిబంధనలో యోహాను కూడా ఈ సంగతి బయలుపరిచాడు. ఆయన ఒక మాట చదవడం మంచిదేమో, మీరు ఇంకా నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ ముందుగానే చదవడానికి కూడా 17వ అధ్యాయం దానియేలు. ఇక్కడ కొంచెం అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం, నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు వారి ఇదివరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ కురవరంభంతో కూడా రాజు వాళ్ళు అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయం కల వారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఇక్కడ ఆ విషయాన్ని మనం చూస్తాం. ఇంకా మనం పైకి వెళితే అదే భావన, ఇంకా కాస్త మనం పైకి వెళితే రెండు దయచేసి 9వ వచనం 9వ వచనంలోనైనా 10 తలలు ఎన్నో వచనం 7 తలలను 10 కొమ్ములను 3వ వచనంలో 7 తలలను 10 కొమ్ములు. ఆ తర్వాత మరలా కిందకు మనం వచ్చినప్పుడు అదే మనం చూస్తాం. ఏడవ వచనంలో 7 తలలను 10 కొమ్ములు. ఆ తర్వాత మనం ఇంకా క్రిందకు మనం వస్తే కనుక ఆ 7 తలలు ఏంటో చెప్పాడు 9వ వచనంలో. ఆ తర్వాత 10 కొమ్ములు ఏంటో చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ మనం చదివే మాట 12వ వచనం, నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. అయితే ఒక సమయం వచ్చింది, అందులో ఒక చిన్న రాజు కూడా వచ్చాడు. 3 పెరిగివేయబడితే మిగిలిన రాజులందరూ కూడా వానికి అధికారం పలివడానికి ఏకాభిప్రాయం వారు కలిగింది అని అంటాడు యోహాన్. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికీ వీడెవరో కాదు, క్రీస్తు విరోధి. ప్రాటగంధం 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు కాబట్టి ఈ విషయాలు మనం ప్రకటన దానియేలు 2 మనం ధ్యానం చేయాలి. అయితే దానియేలులో సంగతులు గుప్తంగా ఉన్నాయి, ప్రాటగంధంలో సంగతులు ఇంకా తేటగా తెలియపరచబడ్డాయి. దేవుడు దానియేలకేమో ముద్ర వేయమన్నాడు, యోహానికేమో వ్రాయమని చెప్పాడు. సరే, ఈ సంగతులు మనం మనసులో ఉంచుకుందాం. కాబట్టి ఇప్పుడు ఈ 7వ అధ్యాయం దానియేలు గ్రంథంలో మనం చదివిన 8వ వచనంలో
ఏడవ వచనం, ఎనిమిదవ వచనం, ఈ కొమ్ములను కనిపెట్టగా, ఎన్ని కొమ్ములు అవి? ఏడవ వచనంలో మనం చూసాం కదా, 10 కొమ్ములు ఉండెను. తర్వాత 8వ వచనం, ఆ కొమ్ములు నేను కనిపెడుతూ ఉంటే వాటి మధ్యను చిన్న కొమ్ము ఒకటి లేచెను. కాబట్టి ఇప్పుడు 8వ వచనం చివరి భాగం, ఈ కొమ్మునకు మానవుల కన్నులు వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను అని. అదేమిటో కాదు, క్రీస్తు విరోధి వాని గర్వ మాటలు మనకు దానియేలులో చూస్తాం, ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 13వ అధ్యాయం. కాబట్టి ఈ 4 జంతువులు 4 రాజ్యములు మనకు చూపిస్తుంది, 4 రాజులను మనకు చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రకారం క్రీస్తు విరోధి వరకు దానియేలు గ్రంథం పోయినాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యాన్ని గురించి కూడా మనం చూస్తాం. తర్వాత ఇప్పుడు 7వ అధ్యాయంలో మనం వెళ్ళినప్పుడు మరొక దర్శనానికి మనం వెళ్తాం. మనం ఇంకా ఇప్పుడే ఈ 4 జంతువులకు వచ్చిన ధ్యానానికి క్లియర్గా పోలేదు, కేవలం ఇది ఉపద్ఘాతంగా మాత్రమే చెప్పుకున్నాం. అయితే దానియేలుకు 7వ అధ్యాయంలోకి వెళ్ళిన మిగిలిన ఇంకా దర్శనాలు మనం చూచాక ఆ తర్వాత 8వ అధ్యాయంలో నుంచి మనము విపులంగా ఈ 7వ అధ్యాయంలోని ఈ దర్శనం యొక్క భావాన్ని మనం ధ్యానం చేసుకోపోతాం. ఇప్పుడు ఈ 4 జంతువులు సముద్రంలోంచి పైకి వచ్చెను అని అన్నప్పుడు ఇక్కడ మనం పొరపడే ఒక చిన్న అవకాశం ఉందని ఈ తలంపు నేను మీతో పంచుకోబోతున్నాను. ఏంటంటే గాలివీచగా 4 జంతువులు సముద్రంలోంచి పైకి లేచి వచ్చాయి. రండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము దానియేలు గ్రంథం 2వ వచనం, దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుండగా ఆకాశము నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకి ఎక్కెను. 4 జంతువులు ఆ మహాసముద్రం నుంచి పైకి ఎక్కాను అన్నప్పుడు 4 ఒకేసారి పైకి వచ్చినట్లు కాదు దాని అర్థం. అంటే అక్కడ చదివితే కనుక 4 ఒకేసారి పైకి వచ్చినట్టుగా కనపడుతుంది, కానీ కాదు. ఈ అధ్యాయంలోనే నీకు 2 మాటలు చూపిస్తాను. ఈ 6వ వచనం 2 దయచేసి, అటు పిమ్మట చిరుతపల్లి పోలిన. ఆ తర్వాత 7వ వచనం, పిమ్మట రాత్రి అది నాకు దర్శనంలోకి వెళ్ళినప్పుడు. అటు పిమ్మట అంటే ఆ పదాలు ఏం చూపిస్తున్నాయంటే 4 ఒకేసారి పైకి రావడం కాదు, కానీ అయితే ఒకదాని తర్వాత ఒకటి పైకి రావడం. 2వ అధ్యాయంలో కూడా ఆ విషయం మనకు తేటగా అర్థమవుతుంది. ఎందుకు? దానియేలు ఆ ప్రతిమను గురించిన భావం చెప్పేటప్పుడు, నీ తర్వాత నీకంటే తక్కువైన రాజ్యవారు కాబట్టి తర్వాత తర్వాత అనే మాట, ఒకవేళ అన్ని సందర్భాల్లో అక్కడ వాడకపోయినా నెబుకద్నెజరు తర్వాత, కల్దీయుల రాజ్యం తర్వాత మాదిపాసుల తర్వాత గ్రేకేల తర్వాత రోమా, 4 ఒకేసారి లేవు. కాబట్టి 4 మృగాలు ఒకేసారి సముద్రం నుంచి పైకి రాలే. అక్కడ మనం ఆ మాట చదివేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన వారం ఉన్నాం. 7వ అధ్యాయంలో 2 వచనాలు నేను మీకు చెప్పాను, 6-7 వచనాలు, ఆటి పిమ్మట పిమ్మట అనేది మనకు తేటగానే విశదపరుస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది అనే విషయం. అయితే 6-7 వచనాలలో గమనించినప్పుడు 7వ వచనం, పిమ్మట రాత్రి ఎందు నాకు దర్శనములు కలిగినప్పుడు. మళ్ళీ ఏంటి పిమ్మట రాత్రి ఎందు నాకు దర్శనాలు కలిగినాయంటే, ఆ 3 జంతువులకు వచ్చిన దర్శనం ఒకసారి కలిగింది, ఆ తర్వాత ఇంకోసారి కలిగిందా ఆ రాత్రి? పిమ్మట రాత్రి ఎందు నాకు దర్శనములు కలగా, రాత్రి ఎందు నాకు దర్శనములు కలిగినప్పుడు అని అంటే, ఆ 3 జంతువులకు వచ్చిన దర్శనానికి ఈ 4వ జంతువును వచ్చిన దర్శనానికి మధ్య వ్యవధి ఏమైనా ఉందా అనే ప్రశ్న వేసుకోవడం అవసరమే. కానీ పిమ్మట అని అన్నాడు, కానీ అయితే వ్యవధి ఏమీ లేదు.
ఈ మూడు జంతువులు కూర్చిన దర్శనం ఒకసారి, తర్వాత నాలుగో జంతువులు కూర్చిన దర్శనం మరోసారి కలగలే. ఆ ప్రతిమను కూర్చిన దర్శనం దానియేలు ఒకే ఒకసారి, క్షమించండి, నెబుకద్నెజర్ ఒకే ఒకసారి చూశాడు. దాని భావం దానియేలు దేవుడు ఒకేసారి బయలుపరిచిన చెప్పాడు. అంటే ఒకవేళ ఇదాన్ని మనం తర్వాత అని అంటే మూడవ ప్రాపంచ ప్రభుత్వం నాలుగో ప్రాపంచ ప్రభుత్వానికి మధ్య కాల వ్యవధి ఉన్నట్టుంటుంది. మరి ఆ కాలంలో ఎవరు వేయలేరు ప్రపంచం లేదు, ఎవరు లేరు. కాబట్టి పిమ్మట అటు పిమ్మట అనేటటువంటి ఈ మాట జంతువులు సముద్రంలోంచి పైకి రావడానికి ఒకదాని తర్వాత ఒకటనే కానీ, అయితే మొదటి మూడు జంతువులకు నాలుగు జంతువులకు మధ్య కాల వ్యవధి ఉంది అని అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్లో ఆరో వచనంలో పిమ్మటానికి కనపడదు అనుకుంటాను నేను, ఏడో వచనంలో మాత్రం తేటగా ఉంది. అందుకే మొదటి మూడు వచనాలకు నా జంతువులకు నాలుగో జంతువుకు మధ్య ఏదో కాల వ్యవధి ఉన్నట్లు అనిపిస్తుంది ఇంగ్లీష్ బైబిల్ చదివేటప్పుడు, కానీ కాదు. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే వచ్చాయి. ఆ విషయాన్ని కూడా మన మనసులో ఉంచుకొని తదుపరి ముందున్న దినాల ధ్యానం కొరకై మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం.